సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు నమస్కారం అండి. మనం ఈరోజు వివాహ సుముహూర్తంతో పాటు దేదీకి ప్రాధాన్యత ఇవ్వాలని గత వీడియోలో తెలుసుకున్నాం. కాబట్టి ఈరోజు టాపిక్ వివాహం జరిగిపోయింది, మరి అయితే ఏం చేయాలి? అనుకూల తేదీలో జరిగితే ఓకే మంచిదే, ప్రతికూల తేదీలో జరిగింది, జరిగిపోయినప్పుడు కొన్ని ఆలోచనలు తలెత్తుతాయి. ఇదేంటి ఇలా చెప్తున్నారే, వివాహ తేదీ ప్రతికూలంగా ఉంది అని చెప్తున్నారు అని మనం భయపడాల్సిన పని లేదు. మమ్మల్ని సంప్రదించినప్పుడు దానికి పరిష్కారం చేస్తాం. అయితే వివాహ తేదీ అనుకూలంగా లేనప్పుడు ఎటువంటి సమస్యలు వస్తాయి అనేది ప్రతికూల విషయాలు చెప్పుకోకూడదు, కానీ కొన్ని జీవితాల్లో అవి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఎన్నో ఫైల్స్ చేసినప్పుడు నేను చూసి అనుభవపూర్వకంగా చెప్తున్నాను. వివాహ తేదీ బాగుంటే చిలక గోరింకల్లాగా ఉండేవి కూడా చూసాము, బాగలేనివి ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడే మమ్మల్ని సంప్రదించడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ ఇబ్బందికరమైన ఫైల్స్ చూడడం అనేది జరుగుతుంది. అయితే వివాహ తేదీ ప్రతికూలతగా ఉంటే, ఆ ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్లకి అనుగుణంగా లేనప్పుడు సుముహూర్తం ఎంత మంచిదైనా ఒక్కొక్క మ్యారేజ్ డేటు ఒక్కోలాగా ప్రభావితం చేస్తుంది. ఒక్కొక్కరికి ఆ మ్యారేజ్ డేటు చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకే మ్యారేజ్ డేట్ రోజు ఇద్దరు వివాహాలు జరిగాయనుకోండి, ఒకరికి అనుకూలత ఉంటుంది, ఒకరికి ప్రతికూలత ఉంటుంది. ఎందుకు అంటే వారి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి అది జరుగుతూ ఉంటుంది. అయితే ప్రతికూలమైన విషయాల కోసం మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఎందుకు అంటే వారికి మనం పరిష్కారం అనేది ఇవ్వాలని నిర్ణయించుకున్నాం కాబట్టి. అలా వివాహ తేదీ బాగలేనప్పుడు ఒక్కొక్క వివాహ తేదీ ప్రభావం ఎలా ఉంటుందంటే, కొంతమంది గొడవలు పడుతూ ఉంటారు, అలా కాలం గడిపేస్తారు. కొంతమంది ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారు కానీ ఫైనాన్షియల్గా ఎదగరు. కొన్ని వివాహ తేదీలు ఫైనాన్షియల్గా బాగుంటారు, వారి ఇరువురు కూడా చాలా బాగుంటారు, పిల్లలు పుట్టరు, అదొక పెద్ద సమస్య. అంతా బాగున్నారు, ఇద్దరు ప్రేమించుకోకపోయినా ప్రేమ వివాహంలాగా ఉన్నారు, కానీ ఫైనాన్షియల్గా కూడా బాగున్నారు. వాళ్ళిద్దరికీ ఏదో మనోవ్యధ, పిల్లలు లేరంటున్నారని అందరూ, లేకపోతే వాళ్ళకే పిల్లలు ఇంకెంతకాలం అని ఇలాంటి బాధలు ఉంటాయి. కొంతమంది అసలు వీరిరువురు చాలా బాగుంటారు కానీ అత్తగారి పోరో లేకపోతే అటునుంచో ఇటునుంచో అవన్నీ ఇంతకుముందు బాగా ఇష్టపడి చేసుకున్న ఈ పెళ్ళైన దగ్గర నుంచి ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయంటే ఆ తేదీ ప్రభావమే. అటు వాళ్ళు ఇటు వాళ్ళు మంచి వాళ్ళే ఉంటారండి, కానీ వివాహ తేదీ ఏదో ఒక కారణాన్ని తీసుకురావాలి. కాబట్టి ఆ తేదీని చూస్తే మనకు ఆ తేదీలో ఉన్న గ్రహ ప్రభావం అనేది ఎటువంటి సమస్యలను ఇస్తుంది అనేది మనకు అర్థమైపోతుంది. కాబట్టి వివాహం చేసుకోవడం అంటే అది నూరేళ్ల పంట కాబట్టి హడావిడి చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా సుముహూర్తంతో పాటు వివాహ తేదీ అనుకూలమైన తేదీ నిర్ణయించుకోవాలని మా ప్రార్థన. అయితే ఇప్పుడు ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి కదా, మరి పరిష్కారం ఎలా? పరిష్కారాలు ఉన్నాయండి. ఫస్ట్ వారిరువురు డేట్ ఆఫ్ బర్త్లు మ్యారేజ్ డేటు తీసుకుని వచ్చినట్లయితే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పేరు సంతకం, తర్వాత వివాహ తేదీ బాగుందా లేదా చూసి సరి అయిన వివాహ తేదీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేంటండి మరొకసారి వివాహ తేదీ ఇవ్వడం ఏంటి అని అనుకోవద్దు. వివాహం ఇలాగా మరొక తేదీలో చేసుకోవడం వల్ల పాత వివాహ తేదీ మాఫ్ చేసుకున్నట్టుగా, అయితే కొత్త వివాహ తేదీలో మీరు మరు కళ్యాణం చేసుకోవాలి. 10 మందికి చెప్పకపోయినా మన సాంప్రదాయం ప్రకారం తాళిబొట్టు మెట్టెలు తొడగడం, తర్వాత వివాహ తేదీ రోజు 10 మందికి భోజనం పెట్టడం చేసుకోవాలి. అది గోప్యంగా చేసుకోవచ్చు, చెప్పి చేసుకోవచ్చు, ఏదైనా కానీ రెండో వివాహం అయ్యింది అనేది మనకి మనస్సుకి మనం యూనివర్స్తో మమేకమయ్యి వివాహ తేదీని మార్చుకుంటే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే కొంతమంది ఆచారాలలో కొన్ని రకాలుగా ఉంటాయి. అయితే అందరూ తాళిబొట్టు మెట్టెలు కట్టుకోరు కాబట్టి వారి మత ఆచారాలను బట్టి వివాహ తేదీ మార్చుకోవచ్చు. వారి సాంప్రదాయాలను బట్టి వివాహ తేదీ మార్చుకున్నట్లయితే అప్పటి నుంచి వాళ్ళు మంచి ఫలితాలను కలిగి ఉంటారు. తర్వాత వివాహ తేదీ గనక మార్చుకోలేని వాళ్ళు కనీసం పార్వతీ కళ్యాణం చేసుకోవడం. అసలు ఈ వివాహ తేదీ తప్పుపడడం అనేది ఎవరికి జరుగుతుంది అంటే, జాతకంలో దోషాలు ఉన్నప్పుడు
జాతకంలో రెండు వివాహం జరగాల్సినది మనకి ఉన్నప్పుడే ఇటువంటి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే చిలికి చిలికి గొడవలు అయ్యి విడాకులు తీసుకోవడము లేదా విడిపోవడము విధి విడదీయడము జరిగిపోయి కొంతకాలం బాధలు పడ్డాక మళ్ళీ ఇంకొక వివాహం చేసుకోవడం ఇలా చాలా జీవితాలను మనం చూస్తున్నాం. ఇప్పుడు మనకి శాస్త్రం అందుబాటులో ఉంది కాబట్టి అంత సమస్యలు అంత బాధలు పడకుండా ఆ గొడవలు స్టార్టింగ్లో కనుక ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీరు వెంటనే అదే స్త్రీని మరొక వివాహం చేసుకోవడం అంటే రెండవ వివాహం జరిగినట్టే ఫస్ట్ వివాహ దోషం పోతుంది. అదే వ్యక్తికి రెండు వివాహాలు జరిగినట్టే అని మనం భావించుకోవాలి. అది జరిగినట్టే అన్నమాట. కాబట్టి వితండ వాదన చేసుకోకుండా జీవితాన్ని సరిచేసుకునే మార్గం మనం చూసుకోవాలి. అలాగ ఖచ్చితంగా మన జాతకంలో ఉన్నప్పుడే దోషాలు ఏర్పడతాయి అని గమనించాలి. ఎవరైనా చెప్పినప్పుడు వాటిని నెగ్లెక్ట్ చేయకుండా సంప్రదించడం మంచిది. సమస్యల్ని మనం దూరం చేసుకోవాలని కోరుకుందాం. ఇటువంటి సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే స్క్రీన్ పైన కనిపించే నంబర్లకి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి.